నిజాంపేట మండల కేంద్రంలో నిజాంపేట గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో బస్టాండ్ పనులను గ్రామ సర్పంచ్ గేరిగండి అనుష లక్ష్మీ నరసింహులు ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ తరపున బస్టాండ్ నిర్మాణం చేపట్టామని, దీనికి గ్రామస్తులు దాతలు సహకరించాలని కోరుతూ గ్రామ అభివృద్ధికే ప్రతి ఒక్కరూ తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొమ్మట బాబు, గ్రామ పంచాయతీ కార్యదర్శి నరసింహులు, మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, వార్డు సభ్యులు మావరం రాజు, ఆముదం రాజు, తిరుమల్ గౌడ్ స్వామి, తాడం తిరుపతి, బీఆర్ఎస్ నాయకులు రంజిత్ గౌడ్, ఎల్ రాములు గౌడ్, లక్ష్మణ్, శేఖర్, భూమా గౌడ్, ప్రణయ్ గౌడ్, పంజా బాబు తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల నుండి ప్రజలు ఎప్పుడు ఎప్పుడు చూస్తున్న కళ ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ప్రతి ఒక్క ప్రజలు సహకారంతో ప్రతి ఒక్క విషయంలో నిలబడి ముందుండి రూపాయల రూపకంగా కానీ ఏమంటారు కానీ లేకపోతే కనీసం నిలబడి గట్టిగా నిలబడి ముందు తీసుకోవాలని నేను వినవించుకుంటున్నాను. ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటాను. దాతలు కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. కొత్త బస్ స్టాండ్ నిర్మాణం గురించి మా పాలకవర్గం తరపున స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఊరు గ్రామ ప్రజలందరూ సహకరించారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాను.